ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచడానికి వార్డు కార్యాలయాలను నెలకొల్పామని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రామాభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం అమీర్పేట డివిజన్ శ్రీరామ్ నగర్లో ఆయన పర్యటించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనేది ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు వార్డు కార్యాలయాలను ప్రారంభించామన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వార్డు ఆఫీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 2014 ముందు తర్వాత జరిగిన మార్పును ప్రజలు గమనించాలన్నారు. 60 సంవత్సరాల జరిగిన అభివృద్ధి 9 సంవత్సరాలు జరిగిందని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని వివరించారు. మనిషి జీవితం ఆఖరి మజిలీ ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో శ్మశాన వాటికలను అభివృద్ధి పరిచామని తెలిపారు. గతంలో బల్కంపేట ఆలయానికి 40-50 వేల మంది భక్తులు దర్శించుకునేవారని 9 లక్షల మంది భక్తులు వస్తున్నారని అన్నారు. చూడండి, అక్కడ పిల్లలంతా, కాలేజ్ పిల్లలు లేకపోతే స్కూల్ పిల్లలంతా ఇబ్బందికరంగా ఉన్నారు. ఒకసారి పెట్రోలింగ్ పెట్టండి, వెంటనే కొంత యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. దీంతో పాటు మీకు అందరూ తెలుసు, ఈ స్ట్రీట్ లైట్స్ ఏమా, అక్కడ కూడా స్ట్రీట్ లైట్ రావాలంటే వెంటనే ఇచ్చేసాను. అయితే మనకు పర్మనెంట్గా ప్రాబ్లం పోవాలంటే ఇంకా రెండు కార్యక్రమాలు ఉన్నాయి. మనం పీకే కూడా సరే ఎస్ఆర్ నగర్ రోడ్డు అందరూ చూసి అది అక్కడ వరకు వచ్చింది. మనకు ఈ యొక్క పల్లంపేట ఇళ్ళమ్మ కళ్యాణం ఉందని చెప్పి ఫస్ట్ ఈ రోడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ పై నుంచి రోడ్డు ఆ కింద వరకు 60 ఫీట్ రోడ్డు కలుపుతాం. రెండు రోజు ఆ పైన లక్ష్మీనారాయణ పార్క్ నుంచి ఏదైతే పాలయ్య నగర్ వరకు ఆల్రెడీ రోడ్డు ఫార్మేషన్ చేసారో ఆ రోడ్డు తీసుకొచ్చి ఇక్కడ బల్కంపేట కలుపుతున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఈ లేని వాటి వచ్చిన ప్రాబ్లం చూద్దాం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లేని వాటి వచ్చినా కానీ ఆగదు, సింకైట్ సిమెంట్ రోడ్ ఉంది కాబట్టి సింకైట్ ఉంటుంది, మనకు వచ్చే ఇబ్బంది అయింది. ఇప్పుడు మీరు చెప్పింది తప్ప సేమ్ ప్రాబ్లం ఏంటంటే ఆ బాలయ్య నగర్ నుంచి మనం ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మీద రోడ్ కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే పర్మనెంట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏమైపోయిందంటే అక్కడ హైట్ అయిపోయింది, మీ ఎంత సైడ్ హైట్ అయిపోయింది, ఇక్కడ హైట్ అయిపోయేసరికి ఆ టౌన్ ఉన్నటువంటి ఏరియా, లోయింగ్ ఏరియా మీ దగ్గర కొంచెం పెద్ద ప్రాబ్లం లేదు, అది చేసేస్తుంది. రెండోది ఇప్పుడు ఆ బ్రదర్ ఇప్పుడు బయట ఏమని చెప్పండి, వెంటనే 3-4 రోజులుగా మన ఆ కార్యక్రమం కూడా చేసేస్తారు. రెండోది వాళ్ళు ఢిల్లీలో పనిచేసి వచ్చారు, అక్కడ వస్తే ఆయన ఏదైతే వాటర్ ఆర్గనైజేషన్ పెడుతుమని చెప్పారు, వాళ్ళే సొంతంగా చేసుకుంటామన్నారు. ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు, అది వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. రెండోది అది డబ్బే ఉంటే రిమూవ్ చేయాలి. రెండోది అక్కడ మంజీరా వాటర్ కోర్టు అంటారు కూడా చూడండి, అది చూసుకోండి. ఓ వాటర్ ప్రాబ్లం అనేది లేదు, కొంత అక్కడక్కడ వర్క్ స్టార్ట్ అయ్యింది. దీంతో పాటు మీరు చూసుకోండి, మనం కనకదుర్గా టెంపుల్ నుంచి ఫతేనగర్ వరకు తీసుకుంటే ఏమేమి జరిగిందో మీకు అన్నమాటుంది. ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఏం జరిగిందో మీకు అన్నమాటే ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ వార్డ్ ఆఫీస్ పెట్టినాం. మీరు ఎవరన్నా కానీ 3-4 తరువాత మీరు చూశారు ఎంత మార్పులు వచ్చినాయి. ఈ సార్ చూశాను ఒకప్పుడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనేది మీరు ఇక్కడే ఎప్పుడైతేనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకప్పుడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటే 7-10 వేల మంది వస్తుంది. 2014 ఇప్పుడు 9 లక్షల మంది వస్తుంది మీరు చూసి ప్రత్యక్షంగా. అందుకే ఆ టెంపుల్ పరిసరాల్లో కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయించినాం, షెడ్ వేయించినాం. ఆ షాపులు పెట్టేవాళ్ళు కూడా రోడ్ల మీద పెట్టి ఇట్లా చేస్తే వాళ్ళందరికీ ఒక వైపు 34 షాపులు పెట్టిస్తే తిరిగానే ఇచ్చినాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. పర్టికులర్గా ఈ కాలనీకి మీరు ఎవరు అడగలేదు సిమెంట్ రోడ్డు కావాలని, నేనే కావాలని సిమెంట్ రోడ్డు ఇక్కడ వేస్తే వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది, కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మన అద్భుతంగా సిమెంట్ రోడ్డు వేసేది. ఆ టేబుల్
మెడల్ వచ్చింది. రెండోది టేబుల్ టెన్స్ కూడా కంప్లీట్ అయ్యానికి అద్భుతంగా ఉంటే, రెండోది మేము ఈ కాలనీ లేకుండా చెట్లు అవసరం ఉంటే, మొక్కలు కానీ చెట్లు కానీ ఏదైనా అవసరం ఉంటే శ్రీనివాస్ సార్ మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి. ఇదేంటంటే హరితహారం వారి తెలంగాణ జరిగినట్టు ఎక్కడ జరగవచ్చు. ఒక మొక్క పెడితే ఆ మొక్క కూడా ఇంటెలిజెన్స్ పెడతారు సీఎం గారు. అసలు ఆ మొక్క పెరుగుతుందా, మీరు మెయింటైన్ చేసుకుందా లేదా? ఒకవేళ ఆ మొక్క పెరగకపోతే వాళ్ళ ఉద్యోగం పోతుంది, ఎలక్ట్ అయినటువంటి ఆ పదవి కూడా పోతుందని చెక్అప్ చేసిందా. అందుకే 7.7% స్పాన్ ఆఫ్ 9 ఏళ్ళ ఇంత క్లీన్ అనేది రాష్ట్రంకి వచ్చిందంటే ప్రపంచం ఇక్కడ రాదు. చూస్తారు మన పిల్లలకు మన కుటుంబాలకు ఎంత ఆశిస్తామన్న దానికంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలి. ఎందుకంటే కరోనా వైరస్ మనందరం చూసినాము, అదే బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎటువంటి డిసీజ్ వచ్చినా కానీ ఫేస్ చేసేటువంటి శక్తి మనకి ఇచ్చే ఆక్సిజన్ ఉంటుందని వారి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దాని ప్రకారమే రాష్ట్రం అంతా జరుగుతున్నటువంటి దీంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ హాస్పిటల్ కట్టింది, 50-bedded హాస్పిటల్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది తెలియక మనది గారు కూడా తెలియక ఏం చేస్తున్నారంటే అందరు ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా కాస్ట్లీ అయింది ట్రీట్మెంట్. ఎక్కడికి పోయినా కానీ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అయింది. పిల్లల డెలివరీస్ కూడా చాలా కాస్ట్లీ అయింది. అందరు కూడా నుంచి ఆలోచిస్తుంది కానీ వాళ్ళు విలేసిన తర్వాత అర్థమవుతుంది ఏం లేదు. నేను ఒక్కసారి ఇక్కడ కాలేజ్ ఉంటుంది, అందరూ హాస్పిటల్కి ఒక్కసారి విజిట్ చేయాలి. నేను విజిట్ చేస్తే ప్రైవేట్ గవర్నమెంట్ కూడా తేడా ఏదో నేను గమనించాను. ఇదంతా ఫ్రీ. రెండో దాంతో పాటు కేసీఆర్ కిట్టే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు తెలియక రెండేళ్ళగా ఇక ప్రైవేట్ స్కూల్ కూడా పోయే పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూల్స్ చాలా అద్భుతంగా చేస్తున్నాం. ఆల్రెడీ పోయిన సంవత్సరం 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొంత ఉన్న స్కూళ్ళని మంచిగా రెడీమేడ్ చేసి మంచి ఫర్నిచర్ గ్రీన్ టాప్ కోర్ట్ ఇంగ్లీష్ మీడియం ఎంటర్ప్రూవ్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవన్నీ మన వాళ్ళు ఏంటంటే తెలియక ప్రైవేట్ ప్రొవైడ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో పోతుంది. రెండోది మీకు ఎందుకంటే మన ఎదురగట్ట చెక్ హాస్పిటల్ మీకు అందరికీ ఐడియా ఉంది. చాలా అద్భుతమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది 1200 బెడ్స్తో. రెండోది మనం అటువైపు పోతే నిమ్స్ హాస్పిటల్ మనకి ఇంత దూరంగా లేదు. ఈ నిమ్స్ హాస్పిటల్ అనేది 1800 బెడ్ ఉంది ప్రజెంట్ ఎక్సెషన్. దాని అదనంగా 2200 కడుతుంది. అంటే గవర్నమెంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఇక ప్రైవేట్ అనేది పోవాలి, ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్కే రావాలనేటువంటి ఉద్దేశం. అనవసరంగా డబ్బంతా మిస్యూజ్ అవుతుంది, ఇష్టం ఉన్నట్టు దోపిడీ వ్యవస్థ తయారైందనేటువంటి ఉద్దేశంతో జరుగుతుంది. రెండోది మన కాన్సిస్టెన్సీగా నేను చెప్పే అవసరం లేదు, మీరు తిరుగుతుంటారు అక్కడ ఇక్కడ. నాకంటే ముందు చాలా మంది పనిచేసిన్నాం, చాలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ 1,000,000 రూపాయల వర్క్స్ ఎంత జరుగుతుందో మీకు అందరూ కూడా కనిపిస్తున్నాయి. అందుకే మీ అందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా. మీకు లీకేజ్ వాటర్ అనేది, పొల్యూషన్ వాటర్ అనేది, రెండోది ప్రెజర్ ప్రాపర్గా లేకుండా వచ్చే వాటర్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, సివరేజ్ లీకేజ్ కావచ్చు, ఇవన్నీ లేకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు తప్పకుండా ఏదున్నా మీకైతే చాలా నియరిటీ ఉంది వార్డ్ ఆఫీస్ అయితే ఈ పక్కనే. కాబట్టి ఆ వార్డ్ ఆఫీస్లో మీకు ఏదున్నా కానీ జోనల్ కమిషనర్ గారు ఉన్నారు, మా అధికారులు అందరూ ఉన్నారు, ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళందరూ. రెండోది పోలీస్ మన రైతు గారు మీ నంబర్
8712 8712 499 మీ ఇంటి దగ్గర ఆ పక్కన నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. రెండో ఆ లైట్ రెండు మూడు రోజులు లైట్ చేసేస్తాను. ఒకటేమో ఫోన్ ఉంటే చూడండి, లేదంటే అక్కడ ఎక్స్టెన్సీ కేబుల్ ఉంటే నాకు చూపించండి చేసేయండి. రెండు వేళ సీసీ కేబుల్ లీక్ అక్కడ దాకా లేదా చూసుకోండి, లేకపోతే ఆ సీసీ కేబుల్ లేదా లేదు సార్? అయ్యారు ఇక్కడ వరకు ఉంది, ఐ థింక్ ఈ లైన్ లోనే ఉంది. ఆ లైన్ లో కెమెరా చూసుకోండి, ఎందుకంటే కాదు కదా ఏదో పిల్లలు ఎవరు బయటకి వచ్చిపోతుంది. మీరు ఫాలో చేసుకుంటారు, ఇబ్బంది లేకుండా సార్. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా పరిష్కారం और शशिकला कालू सर और यहाँ पे आए सज्जनों का, कैमरा मैन का, जितने भी लोग आए कॉलोनी के, उन सबका धन्यवाद करना चाहती हूँ. आप हमको अस्पताल के बारे में बताए, हमको पता नहीं था. आप छोटे मोटे काम करा रहे हैं वो भी हमको आज पता चला, इसलिए आपका बहुत 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 धन्यवाद. హలో కనిపిస్తుంది.